పాంగాంగ్ పాంగాంగ్ లేక్ వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి డే 6లో లోకల్ సైట్ సీయింగ్ చూసిన తర్వాత నుంచి వర్షం స్టార్ట్ అయింది, మాకు రాడ్ అడింది. డే 7లో లే నుంచి నోబ్రా వ్యాలీ వెళ్ళాలి, అది రోడ్లు క్లోజ్ చేశారని చెప్పి అది అవ్వలేదు. డే 8 వచ్చి నోబ్రా నుంచి ప్యాంగాంగ్ వెళ్ళాలి, అది అవ్వలేదు. ఇప్పుడు డే 9 ప్యాంగాంగ్ నుంచి లే రావాలి, కానీ మేము లే నుంచి ప్యాంగాంగ్ వెళ్తున్నాం. కారు ఇదిగోండి రెంట్ మాట్లాడుకున్నాం, ఇవి మా బాయ్ సాబ్ మంచి డ్రైవరు. ఇప్పుడు ప్యాంగాంగ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడ మంచిగా ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసేసి కుదిరితే మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోయి లేక్ వచ్చేయాలి, లేదంటే మళ్ళీ లేటు కారుకి వెళ్ళే డే ఇబ్బంది అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు మీరు చూస్తారు ప్యాంగాంగ్ వెళ్ళే అందాలు టైం ల్యాప్స్. చంగ్లా పాస్కి వచ్చాం. మా ఏజెన్సీ వాడు మాకు బొక్క ఇస్తాడు, లేదంటే బైక్ వేసుకొని సరదా చూడాల్సింది. ఏరియా అంతా మస్తు ఉందన్నమాట, చల్లగా చేతులకు గాలి తగులుతుంది, పైన ఏమో మంచు. ఇలాంటి ప్లేసులను మిస్ అవ్వకూడదు. స్టార్ట్ అయింది, ఇట్లా పరిగెత్తుంది మంచు కొండల్లో విలేజ్ విహార్ లాగా పరిగెత్తుతున్నటువంటి తెలుగు పౌరుడు. కొంచెం ముందుకెళ్ళి అటు నుంచి రా మళ్ళీ అగర్ జన్నత్ వచ్చాయి. ఓకే యో ఓకే అగర్ జన్నత్ దేఖ్నా హై కాశ్మీరానా హై సారీ ఏ లదాఖ్ లదాఖానా హై రన్ కరిగా అయ్యనా. ఓకే సూపర్. చూడండి అద్దరిపోయిన వ్యూస్. కంపల్సరీగా ట్రావెల్ అనేది చాంగ్లా పాస్ మీదుగా లేటు పాంగాంగ్ అనేది వెళ్ళండి. ఏరియా కూడా భలే ఉంది. నోబ్రా టు పాంగాంగ్ అయితే మేము చూడలేదు కాబట్టి మాకు ఐడియా లేదు. అది యాక్చువల్గా మా ట్రిప్లో భాగం ఉంది, కానీ మాకు డ్యూ టు వెదర్ కండిషన్స్ మేము అనేది చేయలేకపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ మనము చాంగ్లా పాస్కి వచ్చాము. ఈ చాంగ్లా పాస్ అనేది మనకి లే నుండి పాంగాంగ్ లేక్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది. అండ్ అంతేకాకుండా దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి 3rd హైయెస్ట్ పీక్ పీకన్ కాదు కానీ పాస్. సో ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉమ్లింగ్లా ఉంది, దాని తర్వాత కార్దుంగ్లా సెకండ్ స్పాటు, అది కాకుండా ఇప్పుడు దాని తర్వాత 3rd చాంగ్లా. సో మనకి లే నుండి ప్యాంగాంగ్కి రీచ్ అవ్వడానికి 2 వేస్ ఉంటాయి, త్రూ నుబ్రా వాలీ ఒకటి, అది కాకుండా ఇటు త్రూ చాంగ్లాంగ్లా ఒకటి. సో వీ హ్యావ్ టేకెన్ ద సెకండ్ రూట్, దట్ ఈజ్ ఫ్రమ్ లే టు చాంగ్లాంగ్లా అండ్ చాంగ్లాంగ్లా టు ప్యాంగాంగ్. సో అండ్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే కామన్గా లే లదాఖ్లో అంత వర్షాలు ఎక్కువ ఉండవు, అది స్పెషల్గా జూన్ జూలై టైంలో. బట్ ఈసారి సీజనల్ చేంజెస్ వల్ల గత 2-3 రోజుల నుంచి చాలా వర్షాలు పడ్డాయి, దానివల్ల ఈ మౌంటైన్స్ అన్నీ ఐస్తో కప్పబడిపోయి ఉన్నాయి. ఈ వ్యూ అనేది చాలా రేరు, లేకపోతే ఈ మౌంటైన్స్ అన్నీ రాళ్ళు రప్పలు బండలు మట్టి దాంతో ఉంటాయి. మన మెయిన్ గోప్రో కెప్టెన్ అశోక్ భాయ్ ఫోటో దిగుతుంటాడు ఇక్కడ చూడండి, హీఈస్ ది చాంగ్లా పాస్ దగ్గర ఫోటో దిగుతున్నాడు. సో హీఈస్ ద మెయిన్ మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో సో దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ చాంగ్లా చాంగ్లా బాబా టెంపుల్. ఓకే నౌ ఇట్స్ మై టర్న్. 17,586 feet హైట్ ఉంటుంది. ఇది మోటార్ రైడ్లో కూడా వరల్డ్లో మోస్ట్ హైయెస్ట్ మోటార్ రైడ్ చేయొచ్చు దీంట్లో. చాంగ్లా బాబా టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. మేరా దేశ్గా మేరా ఇండియాక జెండా ఎగర ఎగురుతుంది ఇంత హైట్ మీద. అది దాన్ని చూసినప్పుడల్లా ఆ ప్రౌడ్ అనేది వేరు, ఆ ఇన్నర్ ఫీలింగ్.
ఏదోటి చేసి మటుకు ఫైనల్గా త్రిలోపేటోడికి మాకు దెబ్బేసేసిన మేము 13,500 తీసుకున్నాడు దీని ఛార్జు. ఆ 13,500 కింద రెండు తీసుకున్నాం మేము, వెహికల్ బుక్ చేసాం ఇన్నోవా క్రిస్టాలు. 9 మంది మేము డైల్ చేసుకుని ట్రావెల్ చేస్తూ వచ్చామన్నమాట. ఎలాగైనా చూడాలని చెప్పి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసులు కాదు ఇవి, లదాక్ రేర్ కేసుల్లో వస్తామన్నమాట. వచ్చిన ఒకసారైనా మిస్ అవ్వకూడదని చెప్పి పాంగాంగ్ లేక్ బయలుదేరా. అందులో భాగంగానే చాంగ్లా పాస్ ఫైనల్గా చాంగ్లా పాస్ అయితే విజిట్ చేసాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ టు పాంగాంగ్ లేక్. బ్రో బోర్డు దగ్గర దిగావు ఫోటో. కనెక్టింగ్ పీపుల్ కనెక్టింగ్ నేషన్ ప్రాజెక్ట్ హిమాంక్. అవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ బ్రో, కుచ్ తో బోలో బ్రో, కుచ్ బోలో నా అచ్చాయ్ బోలో. సరే నెక్స్ట్ పాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్దాం, వ్యూస్ ఒకసారి చూడండి. ఇవి ఇక్కడ ఉంది కదా పబ్లిక్ టాయిలెట్స్ అనమాట, ఫ్రీగా ఉంటాయి, డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ జెంట్స్ టాయిలెట్స్ రెండు ఇచ్చారు ఇక్కడ మనకి, ఎలా పోస్తారో చూద్దాం. ఉండు బ్రో, ఐసే జగామే టాయిలెట్స్ కైసా करने के लिए बस उतना ही काफी है. अच्छा है, ठीक ठाक, मतलब यूज कर सकता है, यूज कर जेंट्स तो यूज कर सकता है, लेडीज का नहीं पता. ओके ब्रो, नो गुड रिव्यू वाले रा. రిలాక్సింగ్ ఉందా, న్యాచురల్ టాయిలెట్ పర్లేదు. ఇప్పుడు మనం టాయిలెట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఇది న్యాచురల్ యూజ్ చేసుకోండి, వాటర్ అట్లా ఏముండవు, వాటర్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైతే విలేజ్ కనిపిస్తుందో ఇది ఆర్మీ ఏరియా. తీసుకో లేసక్తాను వీడియో. దుర్బుక్ విలేజ్కి వచ్చాం ఇప్పుడే మనం. ఇక్కడ నుంచి కిత్నా దూరం అయ్యా ప్యాంగాంగ్? 29 కిలోమీటర్స్ ఉంది ప్యాంగాంగ్. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం, వెళ్ళిపోగానే ఒక అరగంట స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అన్నమాట. లేక్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం ఉత్తర భారతదేశం వాళ్ళతో రేపు కలిసి కార్గిల్ వెళ్ళాలన్నమాట. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అనవసరంగా. ఇది దుర్బుక్. దుర్బుక్లో రోడ్డు వర్క్ నడుస్తున్నట్టుంది. డబ్ల్యూఎంఎం టాప్ వేసేసి రాళ్ళు పెట్టారు, రేపు ప్రైమింగ్ వేసేసి ఎల్లుండి ఆస్పాల్ట్ వేసేస్తారు డీబీఎం బీసీలు. చూసుకోవచ్చు మరి మీరు. ఓ సివిల్ రోడ్డు ట్రావెల్ చేస్తే ఇదే ప్రాబ్లం, రోడ్డు బొక్కలు అయినా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇల్లులు కూడా కడుతున్నారు. దుర్బుక్ పెద్ద విలేజే, జనాభా లెక్కల ప్రకారం వేసుకుంటే విలేజ్ కిందకి వస్తుంది. ఇది ప్రాబ్లం లేదు, కొంచెం దుమ్ము వస్తుంది కాబట్టి దుర్బుక్ విలేజ్ దాటిన తర్వాత ఇద్దాం. పవర్ సోర్స్ని సేవ్ చేయడం చూడండి, సోలార్ ప్లాంట్లన్నీ సోలార్ పెట్టారు. ప్లస్ వాటిని ఏమంటారు బ్రో, విండ్ థర్మల్ విండ్సా? ఈ దుర్బుక్ విలేజ్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. చుట్టూ చుట్టూ మంచి మంచి రోడ్లు, మంచి రోడ్లు, నేచర్ అదిరిపోయింది మన విలేజ్. జాయిగా 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 చూ, కిచ్చు కిచ్చు आप ऊपर मत लेके जाइए, सीधा लेके जाइए, सीधा जाओ भाई, सीधे जाओ, जाओ जाओ, जाएगा जाएगा. ఇలా లదాక్ వచ్చినప్పుడు ఇరక్కపోయే ఛాన్స్ ఉంది, దీన్ని తీసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? ప్లేస్ దాటేసి కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇది వచ్చేసరికి పోలీస్ పోస్ట్
ఏంది బ్రది ట్యాంక్ సైడ్ ఇక్కడ వచ్చేసరికి టూరిస్టులు అందరూ చెక్ఇన్ చెక్అవుట్ చేయాలన్నమాట కౌంటర్లో. మా డ్రైవర్ వెళ్ళాడు అక్కడికి, అతను వెళ్ళిపోయి మరి ఏం చూపిస్తాడో చూడాలి, అది వచ్చాక అడుగుదాం. చూపించిన తర్వాత మనం వెళ్ళాలి. మళ్ళీ అక్కడ రాశారు, నో వెహికల్ వితౌట్ యాంటీ స్కిడ్ చైన్స్ ఈజ్ ఫర్దర్ అలౌడ్, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ, ప్లీజ్ కోఆపరేట్. మరి మా వాడైతే అవసరం లేదు అంటున్నాడు మా డ్రైవరు. చూద్దాం వచ్చాక అడుగుదాం. ఇక్కడ ఈ విలేజ్ దగ్గరకు వచ్చేసరికి వైసే బోల్తాడు అదేనా ఈ మనోని అడిగాం అనమాట రాగానే. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఎన్నో అవుట్ అయ్యే వెహికల్ నెంబరు, అందులో ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు మొత్తం ఆ బుక్లో రాసి రావాలంట. మనోడు వెళ్ళి రాసి వచ్చాడు, వచ్చాడో లేదో వెంటనే వాష్రూమ్కి వెళ్ళాడు. చూద్దాం మరి ఏం చేస్తాడు ఫైనల్గా. వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళాలి నుంచి పాంగాంగ్లో ఎక్కొచ్చరికి. ఇక్కడ రెండు దారులు ఉన్నాయి కదా, ఇటు కాదు ఇటు వెళ్ళాలి మనం పైకి. అక్కడ బోర్డు రాశాడు, అది ఈ బండి వెళ్తుంది కదా ఆ రూట్లో వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. పాంగ్వాన్ వచ్చి ఎన్ని కిలోమీటర్లు రాశాడంటే అందులో 35 అని రాశాడు. ఒక 2 అవర్స్లో తీసుకెళ్తాడు నాకు తెలిసి. విలేజ్ నుంచి ఒక 15-20 కిలోమీటర్లు అయితే రోడ్డు బాగాలేదు. మీరు చూస్తున్నారు కదా రోడ్డు బాగాలేదంటే రోడ్డు రెడీ చేస్తారా అని పైన అస్ఫాల్ట్ వర్క్స్ నడవలేదు. నడిస్తే ఈ రోడ్డు మటుకు అద్భుతంగా ఉంటుంది. కానీ బైక్ రైడ్లు అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో పాంగాంగ్ లేక్ ఉంది కాబట్టి మేము రీచ్ అవుతాం అన్నమాట ఒక గంటలో. వెళ్ళాక ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళాక. సరిగా చుట్టూ కొండలన్నీ ఎండిపోయినాయి, మధ్యలో మటుకు గ్రీనరీ ఉంది, అవి బర్రెలు ఉన్నాయి జడల బర్రెలు అందులో కూడా. ఇది ఒక సపరేట్ ఏ మార్స్ గ్రామ్ మీదకి వచ్చినట్టుంది అనమాట చూడటానికి. ఎంత బాగుందంటే ఇటు అటు ఎండిపోయింది, మధ్యలో గ్రీనరీ, సైడ్లో మటు వాటర్ సూపర్ అసలు ప్లేస్ మటుకు. గుర్రాలు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నాయి గుర్రాలు. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది అంతే పాంగాంగ్ లేక్. 20 కిలోమీటర్స్ తర్వాత మనం ఒక అరగంట టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం హోటల్కి. పైన ఇప్పుడు 6 అవుతున్నా కానీ ఇంకా ఎండ గట్టి కొడుతుంది, కొండల వల్ల మన మీద ఎండ పడట్లేదు. కానీ ఆ పైన చూడండి అంత మంచిగా ఉంది. కాకపోతే మన లే నుంచి వచ్చి పాంగాంగ్కి వెళ్ళే వే మటుకు మొత్తం డెవలప్ చేస్తున్నారు, ఇంకా రోడ్డు అయితే వేయలేదు. ఇవన్న మొత్తం అంతా ఇలా రెడీ చేసి పెట్టారు. వన్స్ రోడ్ అయిందంటే మటుకు చాలా డిస్టెన్స్ సేవ్ అయిపోద్ది. టైం ఇప్పుడు 4-5 అవర్స్ పడుతుంది కదా వెళ్ళటానికి, అప్పుడు అంత టైం ఉండకపోవచ్చు. ఫైనల్గా మనకి పాంగాంగ్ వచ్చింది. అదిగో 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 చూస్తున్నారు అక్కడే బ్లూ కలర్లో ఉంది అదే లేక్. మీకు కనిపిస్తుందా మాస్టర్ అక్కడ పాంగాంగ్ లేక్? మేరా బాయ్ ఔర్ బ్యానో ఆగయా ఫైనల్లీ వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ పాంగాంగ్ లేక్. ఇదే చూస్తున్నారు కదా హైలైట్ అనమాట. రంగురంగుల కలర్లు ఉన్నాయి, మన కృష్ణానది వాటర్ లానే ఉన్నాయి కాకపోతే కలర్స్ ఉన్నాయి. మీరు కృష్ణానదిలో ఉన్న వాటర్ ఈ వాటర్ సేమే కానీ కాకపోతే ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ మీద ఉండడం వల్ల దీనికి ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు ఇది చూడటానికి కంపల్సరీగా రావాలి. మేమైతే చాలా డేర్ చేసాం, ఆ ఉత్తర భారతదేశం వాళ్ళు మమ్మల్ని పోనీయటానికి సహకరించలేదు కానీ అయినా మేము డేర్ చేసి వచ్చాం. డేర్ చేసినందుకే ప్రతిఫలంగా మాకు ఈ అందమైన సరస్సు కొలను నది సముద్రం ఏదైనా అండి బాగుంది. వచ్చేసాం రా బుల్లోడా, వచ్చేసాం పాంగాంగ్ లేక్ వచ్చాం. ఇగో 3D సింబల్స్ గుర్తున్నాయా వెనక్కి ముందు కూర్చునే దిగుతారు ఫోటోలు. ఎక్కడే బాబు ఇక్కడే ఆ యాక్టివా స్కూటీలు అవన్నీ ఉన్నాయి.
ఫైనల్ గా పాంగాంగ్ లేక్ అయితే వచ్చాం. బ్రో ఎలా అనిపించింది మీకు? ఆసమ్ బ్రో. మిస్ అయ్యంటే బాధపడేవాళ్ళ? ఏదో చేసి ఫైనల్ గా రీచ్ అయ్యాం డెస్టినేషన్ కి. అయితే ఆ కొండలు మన సైడ్ ఉన్న కొండల్లానే ఉన్నాయి, కానీ సపరేట్ కొండలు ఇవి. ఇప్పుడు ఆ అవతల కొండల దగ్గర ఎండ ఉన్నట్టు కానీ ఇక్కడికైనా ఎండ ఉంటే బాగుండేది, వాటర్ మంచిగా వచ్చేది. మునుదాం అనుకున్నాం కానీ మరి మైనస్ డిగ్రీలో ఉన్నాయి వాటర్, కాబట్టి మన వల్ల కాదు. ఇదిగోండి ఆది సినిమాలో ఎన్టీఆర్ నీళ్ళు తాగినప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. సాల్ట్ వాటరేనా? కొంచెం ఉప్పగా ఉన్నాయి, కొంచెం మంచిగానే ఉన్నాయి. ఎలా అనిపించింది బ్రో వాటర్? చల్లగా క్వాలిటీ ఉన్నాయని చెప్పి ప్రతి వాటర్ తాకండి, దెబ్బపడి చాలు. త్రీ ఇడియట్స్ సినిమాలో వాళ్ళు తీసిన యాక్టివ్ స్కూటీలు అవన్నీ చూడచ్చు. ఇదే మన వేస్టేజ్ నుంచి వెళ్తూ వచ్చేది ఒకటి. త్రీ ఇడియట్స్ బ్యాక్ వార్డ్ సీట్స్ స్కూటీ ఒరిజినల్ అయితే కాదు, ఇది డూప్లికేట్ది పెట్టేశారు. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ట్యాష్ ట్యాక్ కపుల్ గోల్స్ ఫైనల్గా సక్సెస్ఫుల్గా పాంగాంగ్ లేక్ అయితే కంప్లీట్ అయిపోయింది డే 9లో. ఇప్పుడు మేము రిటర్న్ టువార్డ్స్ లేక్ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే డే 10 వచ్చి మాకు లే నుంచి కార్గిల్ రూట్ ఉందన్నమాట.
ఒకవేళ లేట్ అయితే నైట్ ఇక్కడ స్టే చేసేస్తే మా టీంతో మాకు కోఆర్డినేషన్ సరిపోదు కాబట్టి మేము డ్రైవర్ రిక్వెస్ట్ చేసి వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసరికి ఎక్స్పెండిచర్ పర్ వెహికల్ వచ్చి 13,500 పడింది. రెండు వెహికల్ మాట్లాడుకున్నాం మేము, అది మా ఓన్ డబ్బులే. 9 మంది కాబట్టి ఈచ్ పర్సన్ వచ్చేసరికి 3,000 పడింది అన్నమాట. ఇది మా ఎక్స్పెండిచరే. ప్యాంగాంగ్కి వెళ్తే మటుకు నైట్ అక్కడ స్టే చేయడానికి ప్లాన్ చేయండి, ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుంది. సన్సెట్ కూడా మేము చూడలేకపోయాము, మాకు బ్యాడ్ లక్ అనుకోవడమే. సరే ఏదో ఒకటి ప్యాంగాంగ్ అయితే ఫైనల్ కంప్లీట్ అయింది. రేపు డే 10 వచ్చేసరికి లేటు కార్గిల్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్ బాయ్.